Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Raghuram Appa Jagan next step idena? YCP MP Raghuram Krishnamrajupai, YCP Adhineta, Etuvanti Charyalu Teesukovadam Ledu. Deentho Ayana Vyavaharam Roju Rojuku Sritiminchutondi. Monnati Varaku Jaganu Pakkana Petti Partylo Kelanka Netalanu Vimarsinche Raghuram Krishnamraju Neruga Jagan Paina Vimarsalu Chestunnaru. Roju Rachabanda Peruto, Ugipotunnaru. Aina Ayanaku Evaru Counter Ichchendu Kuda Siddhapaddam Ledu. Ee Nepathyamlo Ayana Arrest Vara Rojula Nunchi Hot Topic Ga Marindi. నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. విపక్షాల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నేతలకు చికాకు తెప్పిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిపైనే ఆయన విమర్శలు చేసేవారు. జగన్పై పెద్దగా విమర్శలు చేసేవారు కాదు, కానీ ఇప్పుడు నేరుగా జగన్ను టార్గెట్ చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ సిబిఐ కోర్టు స్వీకరించడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. అయితే రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని జగన్పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సింది ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయనను అరెస్ట్ చేశారు. రాజద్రోహం కేసులు పెట్టి దాదాపు వారం రోజులు లోపలేయగలిగారు. పార్టీ నుంచి బహిష్కరిస్తే అది రఘురామ కృష్ణంరాజుకు మేలు చేకూర్చినట్టు అవుతుంది. ఆయన ఇక స్వతంత్రంగా మరో మూడేళ్లు ఎంపీగా కొనసాగుతారు. అందుకే బహిష్కరణ వేటు కాకుండా అనర్హత వేటు వేయడంపైనే వైసీపీ అధినేత దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా సిబిఐ కోర్టులో రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేయడానికి కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. పార్టీలో మాత్రం రఘురామ కృష్ణంరాజుపై ఏదో ఒక చర్య త్వరగా తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. ఇక సుప్రీంకోర్టు కూడా మీడియాతో మాట్లాడవద్దంటూ షరతులు విధించడం జగన్ ప్రభుత్వానికి ఊరటేనని చెప్పాలి.